नमस्ते वेलकम टू वी3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం సంక్షోభంలో సంక్షేమం నినాదంతో టీడీపీ ఎమ్మెల్యేల నిరసన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి వెళ్ళిన నేతలు డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మక్కాన్ సింగ్ హెచ్చరిక అక్రమంగా తరలిస్తున్న గోవులను కాపాడిన గోసేవా సంఘం గోబంధువులు అందరూ చైతన్యం కావాలని పిలుపు టీ20 క్రికెట్ టికెట్ల విక్రయాల్లో అవకతవకలు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది సలీం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేష్ ఆత్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసనకు దిగింది వివిధ సంక్షేమ పథకాల రద్దుపై అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పిఎస్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు అన్న క్యాంటీన్లు పెళ్లి కానుక పండుగ కానుకలు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాలు రద్దు నిరసిస్తూ ఆందోళనకు దిగారు సప్లాన్ నిధులు పక్కదారి అమ్మఒడి కుదింపు డ్వాక్రాకి టోకరా కరెంటు బిల్లుల ఆధారంగా పెన్షన్ కోత తదితర అంశాలపై ఆందోళన చేపట్టారు రేషన్ బియ్యం కుంభకోణం ఎస్సీ ఎస్టీ బీసీలకు నయవంచిన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తేదీప శాసనసభ పక్ష ఉపనేత రామనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని అన్నారు సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె 12వ రోజు చేరుకుంది పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కాంట్రాక్ట్ కార్మికులు రోజురోజుకు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు గోదావరికని ప్రధాన చౌరస్తాలో కార్మికులు బతుకమ్మ ఆడుతూ యాజమాన్యానికి వ్యతిరేకంగా పాటలు పాడారు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ యాజమాన్యాన్ని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు 12 రోజులుగా శాంతియుతంగా సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని బీఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య అన్నారు కార్మికుల పోరాటం ఉధృతంగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు మా దగ్గరికి రారా రేపు ప్రజాప్రతినిధి ఓట్లు మాత్రం కావాలి మా ఓట్లు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం జీతాలు వేస్తామని
ప్రజాప్రతినిధులంతా మన కడుపులో తగాయబెట్టి ఓట్లు మాత్రం వేసుకున్నారు మన జీతాలు వెచ్చడం మాత్రం మర్చిపోయారు నేను ఏమంటానంటే ప్రజాప్రతినిధులు మీరు ఇవాళ రాజీనామా చేస్తారంటున్నారు చేతు వేత్రాలు పెంచకపోతే అమలు చేయకపోతే ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో ఉధృతంగా ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ కంగేరేని వ్యాప్తంగా గత 12 రోజుల నుంచి మనం నిరవధిక సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో ఇవాళ మనం ఇప్పటికి మెరుపు సమ్మె చేసిన సందర్భాలు కాదు. అన్ని విషయాలు కూడా 18 డిమాండ్లతోటి న్యాయపరంగా ధర్మపరంగా సమ్మె నోటీస్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సింగరేణి యాజమాన్యం పరిధిలో ఉన్న రీజనల్ లేబర్ కమిషనర్స్ దగ్గర చర్చల ద్వారా పరిష్కారం చేసుకుందాం, మంచి వాతావరణంలో రమ్మని చెప్పేసి సింగరేణి యాజమాన్యానికి అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా విజ్ఞప్తి చేసినాము, డిమాండ్ చేసినాము. అయినప్పటికీ కూడా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఇలా సింగరేణి యాజమాన్యం ఎంత మండిగబోతా ఉన్నది అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాళ్ళు గగ్గోలు పెడతారు కావచ్చు. కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న గోవులను తెలంగాణ గో సేవా సంఘం ప్రతినిధులు కాపాడారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు పెద్ద ట్రక్కులో తరలిస్తుండగా షాద్నగర్ టోల్ ప్లాజా వద్ద గో సేవా సంఘం అధ్యక్షుడు దీపక సింగ్ ఆధ్వర్యంలోని సభ్యులు అడ్డుకొని బాట సింగారం గో మహాక్షేత్రానికి తరలించారు. ఈ సందర్భంగా యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ కోలిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వాళ్ల కోరికలను తీర్చడం కోసం అభం శుభం తెలియని గోవులను బలి తీసుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ విషయంలో హిందూ బంధువులు గో బంధువులు అందరూ చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యాచరణతో హిందూ బంధువులంతా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రోజు గోమాత రక్షించగా తీసుకొచ్చారు. సుమారుగా 100 ఆవులు ఒక కంటైనర్ లో, ప్రత్యేకంగా తయారు చేసిన కంటైనర్ లో ఒడిశా నుంచి హైదరాబాద్ కు వస్తుందంటే ఎన్ని చెక్ పోస్టులు దాటించి ఈ రోజు ఇక్కడికి వచ్చిందంటే మీరు ఎంత పోలీసు ఈ యంత్రాంగానికి మా వాళ్ళు సమాచారం ఇవ్వకపోతే ఈ గోమాతలు ఈ రోజు స్లాటర్ రోజులో ఈ పాటికల్లా కోతకి పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి గో బంధువులు హిందూ బంధువులు అందరూ కూడా మన తల్లి లాంటి గోమాతని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలి. మన ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మన గోమాత బ్రతకాలని ఒక నిరంతరం పనిచేయాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. జై గోమాత, జై గోమాత, జై గోమాత. తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాలు ఎలా అమలు చేస్తున్నారో ఒక్కసారి ఈ కంటైనర్ చూస్తే తెలుస్తుంది. ఒడిశా నుండి ఎన్నో పోలీస్ చెక్ పోస్టులని దాటించి ఈరోజు గోవులని హైదరాబాద్లో ఉన్నటువంటి స్లాటర్ హౌస్కి ఇంత భారీ కంటైనర్ని తరలిస్తున్నటువంటి సమాచారం మన గోరక్షకులకి తెలిసి దీపక్ సింగ్ వాళ్ళందరూ కూడా దీన్ని పట్టుకోవడం అనేది ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోవులని అత్యంత కిరాతకంగా దారుణంగా హింసిస్తూ ఇలా భారీ కంటైనర్లో తరిస్తున్నటువంటి విషయం మేము పదే పదే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ పోలీస్ వారికి సమాచారం ఇస్తూ చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వారు కావాల్సినటువంటి కోరికలను నెరవేర్చడానికి కోసం
అభం శుభం తెలియనటువంటి ఈ గోమాతల్ని హత్య చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు హిందూ బంధువులు గోబంధువులు అందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన గోసంతతిని చిన్న చిన్న ఆవులని ఇప్పుడు అక్కడ చూసుకు చనిపోయేటటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నది. ఇంత దారుణంగా మన గోవులని తరలిస్తున్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పి హెచ్చరిస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇండియా ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాలలో అవకతవకలు జరిగాయని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. క్రీడాభిమానులను మోసం చేస్తూ అక్రమంగా టికెట్లను బ్లాక్ లో హెచ్సిఏ విక్రయిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి టికెట్ల విక్రయంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను ఆయన కోరారు. ఇలా 25న ఉప్పల్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరగబోతుంది, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. ఎంతో కాలంగా హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ అని జరగకుండా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో ఈ క్రికెట్ మ్యాచ్ జరగడం చాలా సంతోషమైన విషయము. కానీ 55,000 సీట్లు ఉన్న కెపాసిటీ ఉన్న ఈ క్రికెట్ స్టేడియంలో ఆన్లైన్ టికెట్ల విక్రయం అని చెప్పి ఒక గంట వెబ్సైట్ విండో ఓపెన్ చేసి 20% మాత్రం టికెట్లు అమ్మి దాని తర్వాత విండో క్లోజ్ చేసేసారు. ఈ మిగతా టికెట్లకి వీళ్ళు బ్లాక్లో అమ్మడానికి చేసి ఇంతో ఈ క్రికెట్ అభిమానులు నిరాశకు గురి చేశారు. ఈ విధంగా చేసి దీని గురించి సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీలో కోరడం జరిగింది. హెచ్ఏ తరఫున ఈ జరుగుతున్న ఈ దురాక్రమాలు ఈ బ్లాక్ మెయిలింగ్లు ఇచ్చేసి క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నారు. దీన్ని అరికట్టాలని హెచ్ఆర్సీలో కోరడం జరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల 28న తన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు రానున్నారు. ఇటీవల ప్రభాస్ పెద్ద నాన్న సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే. ఆయన దిన కార్యక్రమం ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. రెబల్ స్టార్ స్వగ్రామం మొగల్తూరులో ఈ నెల 29న సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ కూడా హాజరు కానున్నారు. దాదాపు 12 తర్వాత ప్రభాస్ స్వగ్రామానికి వస్తుండడంతో నివాసాన్ని సుందరంగా ముసాబ్ చేస్తున్నారు. 29న సుమారు 50,000 మందికి భోజన ఏర్పాట్లు జరగనున్నాయి. ప్రభాస్ ఆనందపడతారండి. అంతే అప్పుడు
एपी शासन सभा उपसभापति कोलगट्ल वीरभद्रस्वामी कुटुंब सभ्युलतो कलिसी विजयवाड़ कनकदुर्गम्म दर्शनं चेसुकुन्नारु। आलय कार्यनिर्वहणाधिकारी दर्भमुल्ल ब्रह्मरांब वारिकी आलय मर्यादलतो स्वागतं पलिकारु। आलय वेद पंडितुलु वेद आशीर्वचनं चेयगा आलय कार्यनिर्वहणाधिकारी अम्मवारी शेषवस्त्रं प्रसादालु अंदजेशारु। आबकारी शाख लाइसेंस फीजुल प्रतिपादनलु वेंटने विडुदल चेयालनी तेलंगाणा रेस्टारेंट अंड बार लाइसेंस संघम अध्यक्षुडु दामोदर गौड् डिमांड चेशारु। लाइसेंस फीजुल प्रतिपादनलु वेल्लडिंचालनी कोरुतू हैदराबाद्लोनी नांपल्ली एक्साइज शाख कमिश्नरेट एदुट व्यापारुलु धर्ना निर्वहिंचारु। ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యాపార చిత్రపటంతో నిరసనకు దిగారు। తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ముందుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదే విధంగా మన ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి సిఎస్ సోమేష్ కుమార్ గారికి అదే విధంగా మన కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ గారికి మన అసోసియేషన్ తరపున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నా। ఈ యొక్క 20 తారీఖు నుండి అక్టోబర్ 1 నుండి కొత్త పాలసీ వస్తుంది కాబట్టి 20 తారీఖు లైసెన్స్ ఫీజు కట్టాల్సిన ఉంది కాబట్టి ఇప్పటివరకు పాలసీ రాలేదు। అదే విధంగా ఈ రోజు ఈ యొక్క లైసెన్స్ ఫీజు కట్టడానికి ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు నిన్న ఒక లైసెన్సీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది।
ఆ బాబుకు మేము మా అసోసియేషన్ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. తొందరపడి యొక్క లైసెన్సులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫీల్డ్ చాలా రోజుల నుండి నష్టాల్లో ఉన్నాం. ఈరోజు మొన్న 16 తారీఖు నాడు మనం గవర్నమెంట్ దృష్టికి కేటీఆర్ గారికి కేటీఆర్ దృష్టికి సిరిసిల్ల వెళ్ళి అక్కడ కలవడం జరిగింది. వాళ్ళు మనకు అనుకూలంగా స్పందించారు. ఈ యొక్క మన మినిస్టర్ గారితో సిఎస్ గారితో చర్చించి తొందరలో ఈ యొక్క పాలసీని మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి నా యొక్క విన్నపం ఏమందంటే లైసెన్సులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని మరీ మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా అది ఖమ్మం రామగుండంలోని జనగామ గ్రామం అంట, లక్ష్మణ్ అనే అతను లైసెన్స్ ఎలేట్ బార్ తీసుకున్నారంట. వాళ్ళు ఏదో ఆత్మహత్య ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అప్పులు ఎక్కువ చేసి నిన్న మొన్న నైట్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేను ఎందుకంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే మా లైసెన్సులు భయాందోళనలో ఉన్నారు. పాలసీ వస్తే కడదాము రెన్యువల్ చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ పాలసీని తొందరగా ఏదో ఫైనల్ చేస్తే బాగుంటుందని మరీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు. సో ఈ కరోనా వల్ల చాలామంది నష్టపోయి ఉన్నాం. ఈ యొక్క బార్ ఫీల్డ్ జీవన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పెన్షన్లను ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆసరా లబ్ధిదారులు హైదరాబాద్లోని సైదాబాద్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. కానీ కార్యాలయంలో వీఆర్ఓ వీఆర్ఎల్ లేకపోవడంతో ఇద్దరు సిబ్బందిపై పనిభారం పడుతోంది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అన్ని పెన్షన్లు రాయడం, తనిఖీలు చేయడం వంటి వాటిని చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సకాలంలో పనులు కాక వృద్ధులు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. గ్రామ సచివాలయ భవనంపై ప్రోటోకాల్ క్రమ పద్ధతిలో నూతన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం పట్ల బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల గెలుపునకు సహకరించి న్యాయం చేసినందుకు వారి తరపున జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కోన రఘుపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ, ఎంపీడీఓ ఎలిషాబాబు, వైసీపీ సీనియర్ నాయకులు ఆట్ల అయ్యప్పరెడ్డి, సూరగాని దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజున పాతనందాపాలెం కొత్తనందాపాలెం గ్రామాలకు సంబంధించినటువంటి సచివాలయం ప్రాంగణంలో
మరి అధికారుల ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అందరికి తెలిసిన విషయమే, ప్రోటోకాల్ పాటించకుండా మరి గతంలో చేసినటువంటి శిలాఫలకం మీద మా పేర్లు ముద్రించకుండా కూడా శిలాఫలకం వేయడం జరిగింది. మరి దాని మీద మేము ఆ గౌరవ కలెక్టర్ గారికి, మరి బాపట్ల ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారికి చెప్పి పని అయ్యే విధంగా న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. మరి మీరు గమనిస్తే వైఎస్ఆర్సిపి ఈ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా వచ్చినటువంటి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతోనే వచ్చినటువంటి పార్టీ. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల్లో పోరాటాలకు నిదర్శనం తీసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ. మరి మన ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఎదురు తిరగటం, మరి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఎదిరించి ఆత్మగౌరవం కోసం పోరాడి మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆత్మాభిమానం కోసం తెలియజేస్తూ పోరాడి మరి అధికారాన్ని చేజిక్కుచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మాకు జరిగినటువంటి అన్యాయం మీద న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితమే మరి ఈ రోజున వైర్లకు వేలాడుతూ మృతదేహం నెల్లూరులో కలకలం సృష్టించింది. నిత్యం రద్దీగా ఉండే లస్సీ సెంటర్ మార్వాడి అంగళ్ళ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం డిష్ వైర్లకు వేలాడుతూ కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో డీఎస్పీ అబ్దుల్ సుబాన్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అతనిని వైర్లకు చుట్టివేశారా అనే కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మాధవరం బ్రిడ్జ్ పై నుండి రషీదా అనే మహిళ తుంగభద్ర నదిలో దూకింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మహిళ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు కుటుంబ కలహాలే కారణమా లేదా అనారోగ్యమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గజ ఈతగాళ్లు వెతికేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షోభంలో సంక్షేమం నినాదంతో టీడీపీ ఎమ్మెల్యేల నిరసన. నినాదాలతో నిరసన తెలుపుతూ కాలి నడకన అసెంబ్లీకి వెళ్లిన నేతలు. డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ హెచ్చరిక. అక్రమంగా తరలిస్తున్న గోవులను కాపాడిన గోసేవా సంఘం. గోబంధువులు అందరూ చైతన్యం కావాలని పిలుపు. టీ20 క్రికెట్ టికెట్ల విక్రయాల్లో అవకతవకలు. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది సలీం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.